లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్కి తన బ్రతికే ఉందని తెలిసిపోతుంది. సో ఆ హ్యాపీ న్యూస్ని హీరోకి చెప్పాలి అని హీరో దగ్గరకు వెళ్తుంది. కానీ చెప్పలేక అక్కడి నుండి మాయమైపోతుంది కదా. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథా కహానీ స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. హీరోయిన్కి షాక్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చి ఎలానో తను కోమాల నుండి మేల్కొనేలా చేసేస్తారు. ఇక్కడ హీరో ఏమో హీరోయిన్ మాయమైపోయింది కదా, సో గట్టిగా అరుస్తూ హీరోయిన్ని పిలుస్తుంటాడు. దానివల్ల అలానే కళ్ళు తిరిగి పడిపోతాడు. కరెక్ట్గా ఆ టైంలోనే రాన్ ఇంకా శాంగ్ హీరోని వెతుక్కుంటూ బయటకు వస్తారు. వీడిని బెడ్ మీదనే కదా ఉండమన్నాము, ఎక్కడికెళ్లాడు వీడు అని వచ్చి చూస్తే హీరో అక్కడ పడిపోయింటాడు. ఇక్కడ డాక్టర్స్ హీరోయిన్ని చెక్ చేస్తుంటారు. హీరోయిన్ కళ్ళు తెరిచిన వెంటనే వాళ్ళమ్మను చూసి, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మీరెందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంటుంది. నీకు ఒక యాక్సిడెంట్ అయింది, 5 ఇయర్స్ తర్వాత ఈ రోజే నువ్వు కోమాల నుండి మేల్కొన్నావని వాళ్ళమ్మ చెప్తుంటుంది. కానీ హీరోయిన్ కి ఏమీ గుర్తులేదు. ఏమంటే చాలా ఇయర్స్గా కోమాలో ఉండడం వల్ల తనకి యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది అని ఏమీ గుర్తులేదు. కానీ అదేం అంత పెద్ద ప్రాబ్లం కాదు, మెల్లగా అన్ని సెట్ అయిపోతుంది అని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు డాక్టర్స్ హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రొఫెసర్ జూ అన్ని వినేస్తాడు. హీరోయిన్ అమ్మ అయితే, నీకు ఏమీ గుర్తులేదా, పర్లేదు వదులు, అదంతా నువ్వు మర్చిపోవాల్సిన విషయమే అని చెప్పి ఇద్దరూ ఏడుస్తుంటారు. చాలా రోజుల తరువాత హీరోయిన్ మేల్కొంది కదా, సో ఇదంతా వీడు కూడా బయట నిల్చొని చూస్తుంటాడు. ఇంకా వీళ్ళు హీరోని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేసి వీడికి ఏమైంది, బ్రెయిన్ ట్యూమరా, క్యాన్సరా, లేదంటే వాడి బాడీలో ఇంకేమైనా పెద్ద ప్రాబ్లం ఉందా అని శాంగ్ ఏమేమో అడుగుతుంటాడు. అదంతా విని డాక్టర్ వచ్చి, నువ్వు చాలా మెడికల్ డ్రామా చూస్తావనుకుంటా, వాడికి అలాంటి ప్రాబ్లం అంతా ఏం లేదు, బాగానే ఉన్నాడు, సరిగ్గా ఫుడ్ తినలేదు, అందుకే కళ్ళు తిరిగి కింద పడ్డాడు, ఈ రోజు నైట్ మాత్రం ఇక్కడ ఉండని, రేపు డిశ్చార్జ్ చేసేద్దామని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇంకా హీరో అంకుల్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్తాడు. కానీ హీరో ఇంట్లో ఉండడు కదా, ఓకే కాల్ చేసి చూద్దామని కాల్ చేస్తాడు. కానీ శాంగ్ కాల్ని లిఫ్ట్ చేసి మాట్లాడతాడు, ఎవరు ఏమి అని కూడా అడగడు. లిఫ్ట్ చేయగానే హాస్పిటల్ నేమ్ చెప్పి ఈ హాస్పిటల్కి రండి అని చెప్పి పెట్టేస్తాడు. అంకుల్ అయితే హీరోకి ఏమైందో ఏమో అని చూడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఈ సీనియర్ బాయ్స్ అయితే అంకుల్ని చూడగానే భయపడిపోతారు. ఏం రా ఒక టైప్గా ఉన్నాడు అని. ఏమైంది అని అంకుల్ అడిగినప్పుడు, పెద్దగా ప్రాబ్లం అంతా ఏం లేదు, సరిగ్గా ఫుడ్ తినక కళ్ళు తిరిగి పడిపోయాడు, ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు అని చెప్తుంటాడు. అవును, మీరిద్దరూ వీడికి ఏం కావాలి అని అడుగుతుంటాడు. మేము వాడి కాలేజ్ సీనియర్స్, అంతేకాకుండా బిజినెస్ పార్ట్నర్స్ అన్నప్పుడు అంతలా ఏం బిజినెస్ చేస్తున్నారు అనగానే ఈ శాంగ్ ఊరికే ఉండకుండా విజిటింగ్ కార్డ్ని తీసిస్తాడు. అంతే అంకుల్ వచ్చి, నేనే వాడిని దెయ్యమ్మి తరమడానికంతా వెళ్ళకూడదు అని చెప్తున్నా, మీరేమ్రా అంటే పార్ట్నర్షిప్ వేసి ఇలాంటి పనులు చేస్తున్నారా, ఇది ఎంత డేంజర్ అయిన పని తెలుసా అని శాంగ్ చెవిని పట్టి తిప్పుతుంటాడు. వీళ్ళిద్దరిని బాగా తిట్టేసి, ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని చూసేస్తా, మీరు చేసే పనికి విజిటింగ్ కార్డ్ ఒకటే తక్కువ అని వాళ్ళ మీదనే వేసేసి వెళ్తుంటాడు. ఇక్కడ హీరోయిన్ని అయితే అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ ఎగ్జిబిషన్లో ఉన్న బొమ్మని చూస్తున్నట్లు చూస్తుంటారు. ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడే కదా కోమాల నుండి మేల్కొంది, సో డాక్టర్ హీరోయిన్ని చెక్ చేసి నర్వ్స్ అంతా కరెక్ట్ గా ఉంది, కొద్ది రోజుల్లోనే కంప్లీట్ గా బాగా అయిపోతుంది అని చెప్పి హీరోయిన్ కి బొకే అంతా ఇచ్చి విష్ చేస్తుంటారు. అందరూ నవ్వుతూ విష్ చేస్తుంటారు. కానీ ఒక డాక్టర్ మాత్రం ఒకలా హీరోయిన్ని చూస్తుంటాడు. ఆ టైంలోనే ర్యాన్ ఫుడ్ తీసుకుని వెళ్తుంటాడు. ఏమ్రా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని దగ్గరకు వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడేదంతా విని అలా ఎవరబ్బా సెలబ్రిటీ అన్నట్లు చూస్తుంటాడు. అరే మన యాంజీ, తిను ఇక్కడ ఏం చేస్తుంది, కోమాల నుండి మేల్కుందా, తిను దెయ్యమని కదా చెప్పారు, అయ్యయ్యో ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పకపోతే నా తల పగిలిపోతుందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. కరెక్ట్గా హీరో కూడా అప్పుడే మేల్కుంటాడు. ర్యాన్ వచ్చి, నేను యాంజీని చూశాను, ఇక్కడే అడ్మిట్లో ఉంది అని చెప్పగానే శాంగ్ వచ్చి, వీడొకడు నీకు కూడా ఫీవర్ అనుకుంటా, వెళ్ళు వెళ్ళి ఆ బెడ్ మీద పడుకోపో అని కామెడీ చేస్తుంటాడు. రే నేను చెప్పేది నిజం రా, తను 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడే కోమాల నుండి మేల్కుందంట, అందరూ చెప్తున్నారు, ఖచ్చితంగా తను మన యాంజీనే అని వీడు చెప్పగానే హీరో అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్తుంటాడు. హీరో ఒక్కొక్క రూమ్ని చూస్తూ వెళ్తుంటాడు. కరెక్ట్గా హీరోయిన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్ని చూడగానే ఏడ్చుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని, నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు కనిపించలేదని నేను చాలా భయపడ్డాను అని చెప్తుంటాడు. కానీ హీరోయిన్ వాడిని దూరం తోసేసి, నువ్వు ఎవరు అని అడిగేస్తుంది. అవును హీరోయిన్కి అసలు ఏమీ గుర్తులేదు కదా, నేను పార్క్ మర్చిపోయావా యాంజీ అని అడుగుతుంటాడు. నీకెలా నా పేరు తెలుసు అని నాకు తెలీదు, కానీ నాకైతే నువ్వు అస్సలు గుర్తులేవు అని చెప్తుంటుంది. ఆ టైంలోనే వాళ్ళమ్మ వచ్చేస్తుంది. ఎవరు నువ్వు అని అడిగినప్పుడు, లేదు తెలియకుండా వచ్చేసా అని ఏడ్చుకుంటూ ఆ ప్లేస్లో నుండి వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళి సీనియర్ బాయ్స్తో జరిగిందంతా చెప్తాడు. ర్యాన్ అయితే ఇంతకు ముందే హీరోయిన్ని చూసింటాడు, కానీ శాంగ్ చూసిండడు కదా, తనే నా యాంజీ అని చూస్తుంటాడు. హీరోయిన్ వెళ్ళిన తరువాత, నేను ఇప్పుడు ఏం చేసేది, యాంజీ నేనెవరనే తెలియనట్లు చూస్తుంది కదరా అని ఫీల్ అవుతున్నప్పుడు శాంగ్ వచ్చి, హీరోనే గుర్తుపట్టలేదు, అలాంటిది నువ్వు గుర్తుంటావా, రారా అని చెప్తుంటాడు. యాక్చువల్లీ ఇన్ని రోజులు హీరోతో పాటు ఉనింది హీరోయిన్ సోల్ మాత్రమే. ఇంకా వీళ్ళిద్దరూ నర్స్ దగ్గరకు వెళ్ళి ఏమో మాట్లాడుతుంటారు. ఇంకా హీరో ఏమో చాలా డల్గా వెళ్తుంటాడు. అప్పుడే అంకుల్ హీరోని చూసి, లోపలే కదా రెస్ట్ తీసుకుంటూ ఉన్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు,
మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారు అన్నప్పుడు మీ ఫ్రెండ్సే చెప్పారు. ఎందుకు ఆ అబ్బాయిలతో అంత తిరుగుతున్నావని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంకా హీరో కోసం అంకుల్ కుక్ చేస్తున్నప్పుడు నేను ఆ రోజు మిమ్మల్ని అలా తిట్టకుండా ఉండిండాల్సింది సారీ అని చెప్పినప్పుడు ఏంటి పెద్ద మనిషి ఇలా సారీ అంతా అడుగుతున్నాడు అని నవ్వుతుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కరెక్ట్గా అంకుల్ బాత్రూమ్కి వెళ్ళిన ఆ టైంలో హీరోని చూడటానికి వస్తారు. హాస్పిటల్లో ఆ నర్స్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ గురించిన మొత్తం డీటెయిల్స్ని తెలుసుకుంటారు. సో హీరోని చూసి యాంజీ నిన్ను మాత్రమే మర్చిపోలేదు, 5 ఇయర్స్ ముందు తనకి ఎలా యాక్సిడెంట్ అయిందనే మర్చిపోయిందంట, ఏదో కార్ యాక్సిడెంటే జరిగింది కానీ ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారు అని యాంజీకి గుర్తులేదు అని కొన్ని రోజుల్లోనే తనకి గుర్తొచ్చేస్తుందంట. సో నువ్వేం బాధపడకు, అట్లీస్ట్ యాంజీ బ్రతికే ఉంది కదా, దాన్ని తలుచుకొని మనం హ్యాపీగా ఫీల్ అవుతామని రాన్ చెప్తుంటాడు. కరెక్ట్గా అంకుల్ కూడా వచ్చేస్తాడు. అంకుల్ని చూడగానే మేము బ్యాగ్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాం, ఇంకేం లేదు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. హీరోయిన్ బ్రతికే ఉందని అంకుల్కి కూడా తెలిసిపోతుంది. ఆ అమ్మాయి బ్రతికే ఉంటే సంతోషంగా కదా ఉండాలి, కానీ ఇలా డల్గా ఉన్నాడేంటి అని చూస్తుంటాడు. ఇంకా రాన్ చెప్పిందంతా తలుచుకుంటూ హీరోయిన్ థింగ్స్ అన్నింటినీ తీసి ఒక బ్యాగ్లో పెట్టుంటాడు. ఆ థింగ్స్ అంతా తీసుకొని ఎక్కడికో వెళ్తుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఎంత హీరో హీరోయిన్ని లవ్ చేసినా రాన్ కూడా హీరోయిన్ని లవ్ చేస్తుంటాడు కదా. సో సాంగ్ వచ్చి నీకు బాధగా లేదా అని అడిగినప్పుడు యాంజీ సంతోషమే నా సంతోషం, ఇప్పుడు నా కోపమంతా యాంజీని యాక్సిడెంట్ చేసినాడు కదా వాడి మీదనే, 5 ఇయర్స్గా ఇలా నా బంగారాన్ని బాధ పెట్టాడే అని చెప్తుంటాడు. సడాకో చనిపోయినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మనల్ని ఇన్వెస్టిగేట్ చేశాడు కదా, తన విజిటింగ్ కార్డు ఉందా, తనని నేను డైరెక్ట్గా మీట్ అయి మాట్లాడాలి అని ఎవరి గురించి చెప్తుంటాడంటే ఈ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్తుంటాడు. నేను ఏదో ఒక పాత కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు, ఈ ప్లేస్ నుండే చనిపోయాడు, 15th ఫ్లోర్ నుండే కింద పడిపోయాడు అని చెప్పి ఆ ఇంటికి వెళ్తారు. ఆ కేసుని ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసింది ఈ పోలీసే. ఆ టైంలో ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని అడిగినప్పుడు చనిపోయిన ఆ పర్సన్ వైఫ్ ఉన్నారు అని చెప్తాడు. ఆ లేడీ ఎవరో తెలిసిందా, ప్రొఫెసర్ జూ అమ్మనే, ఇంకా తన కొడుకు కూడా ఉన్నాడు అని చెప్తాడు. యాక్చువల్లీ వీళ్ళు ఏ కేసు గురించి మాట్లాడుకుంటున్నారంటే ప్రొఫెసర్ జూ వాళ్ళ నాన్న కేసు గురించి మాట్లాడుకుంటుంటారు. ప్రొఫెసర్ జూ నాన్న ఆ బిల్డింగ్ పైనుండి కింద పడి చనిపోయింటాడు. ఇప్పుడు ఆఫీసర్ అసిస్టెంట్ కి కాల్ చేసి నాకు వచ్చిన డౌట్ కన్ఫర్మ్ అయింది అంటాడు. ఏమంటే జూ నాన్న 173 సెంటీమీటర్ హైట్ ఉంటాడు, బా తాగేసి ఆ తాగిన మత్తులో ఇక్కడే నుండి పడిపోయింటాడు అని కేసుని క్లోజ్ చేసింటారు. కానీ ఈ పోలీస్ ఆఫీసర్ చెక్ చేసి అంత హైట్గా ఉండే అతని వల్ల ఈ ప్లేస్లో నుండి కింద పడటానికి ఛాన్సే లేదు, ఎవరో కావాలనే కింద తోసింటారు, మీరు మళ్ళీ ప్రొఫెసర్ జూకి కాల్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్తాడు. ఇంకా హాస్పిటల్లో హీరోయిన్కి ఎక్సర్సైజ్ అంతా చేపిస్తుంటారు. వాళ్ళమ్మ ఫోన్ మాట్లాడటానికి వెళ్ళారని నేనే ఒంటరిగా వీల్ చైర్ మీద వెళ్తాను అని వెళ్తుంటుంది, అందరికీ విష్ చేస్తూ వెళ్తుంటుంది. అక్కడ ఒకడు వెళ్తున్నాడు చూడండి, హీరోయిన్ కూడా కోమాలా నుండి మేల్కొంది అని డాక్టర్స్ అందరూ విష్ చేసింటారు కదా. ఆ టైంలో కూడా ఒక డాక్టర్ మాత్రం ఒకలా చూస్తుంటాడు, వాడే తిను, ఇతని పేరు కిమ్, హీరోయిన్ ఈ కిమ్కి కూడా విష్ చేస్తుంది కానీ వీడు ఏమీ పట్టించుకోకుండా వెళ్తుంటాడు. హీరోయిన్ వెళ్ళిన తర్వాత ఒకలా తిరిగి చూస్తాడు. హీరోయిన్ అయితే చాలా కష్టపడి తోసుకుంటూ వెళ్తుంది కానీ ఒక స్టేజ్లో తన వల్ల కాక చేయి వదిలేస్తుంది. అంతే ఆ వీల్ చైర్ అలానే వెనకాలకి వెళ్తుంటుంది. తక్కువమని ఎవరో వచ్చి పట్టుకుంటారు, ఎవరిని చూస్తే ప్రొఫెసర్ జూనే. హీరోయిన్ దగ్గర చాలా మంచిగా మాట్లాడుతుంటాడు, ఏమి ఇబ్బంది పడకండి, నేను కావాలంటే మిమ్మల్ని మీ రూమ్లోనే వదులుతాను అని తీసుకుని వెళ్తుంటాడు. అలా వెళ్తున్నప్పుడు వాడికి కావలసిన విషయాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. మీరు 5 ఇయర్స్గా కోమాలో ఉన్నారని చెప్తున్నారు, మీకు ఎలా యాక్సిడెంట్ అయింది అని గుర్తుందా అని అడుగుతుంటాడు. లేదు నాకు ఏమీ గుర్తులేదు కానీ డాక్టర్స్ మళ్ళీ గుర్తొస్తుంది అని చెప్పారు, ఇంకొన్ని రోజులు మాత్రమే నేను కంప్లీట్గా బాగా అయిపోతాను అని చెప్తుంటుంది. ఇంకా హీరోయిన్ అమ్మ కూడా వచ్చేస్తుంది, వాళ్ళ అమ్మ దగ్గర కూడా చాలా మంచోడిలా మాట్లాడుతుంటాడు, వీడికి మోసం చేయడం నేర్పించాలా ఏంటి. ఇంకా వాడు అక్కడి నుండి వెళ్ళగానే హీరోయిన్ ప్రొఫెసర్ జూని కాలేజ్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అయితే ఇంప్రెస్ అయిందో ఇప్పుడు కూడా అలానే తిను హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని వాళ్ళ అమ్మకు చెప్తుంటుంది. వాళ్ళ అమ్మ హీరోయిన్కి ఒక సెల్ ఫోన్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఇంకా హీరోయిన్ ఒంటరిగా కూర్చొని మొబైల్ చూస్తున్నప్పుడు హీరో లోపలికి వస్తాడు. హీరోని చూస్తేనే ఏదో విల్లన్ని చూసినట్లు చూస్తుంటుంది. హీరో అయితే ఎక్కువ భయపడకు, నీకు జరిగిందంతా గుర్తులేదని నాకు తెలీదు అని వాడి పేరు చెప్పి ఇంట్రో అంతా ఇచ్చి ఇదే నా ఐడి కార్డ్ అని చూపిస్తుంటాడు. నీకు ఇంకా డౌట్గా ఉంటే నా కాలేజ్కి ఒకసారి కాల్ చేసి చూడు అన్నప్పుడు హీరోయిన్ వచ్చి అదంతా ఓకే కానీ ఇప్పుడెందుకు ఇక్కడ వచ్చావు అనగానే నీకు మెమరీ అంతా మళ్ళీ గుర్తొచ్చిందంటే నువ్వు ఇప్పుడు చేసిన దానికంతా చాలా ఫీల్ అవుతావు, సరే పర్లేదు నేనే నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేస్తాడు. ఆ మాట వినగానే హీరోయిన్ నవ్వేస్తుంది, ఏంటి నువ్వు నేను లవ్ చేసుకున్నామా అన్నప్పుడు అవును ఇంకా చెప్పాలంటే మనం ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉన్నాం తెలుసా అని చెప్తుంటాడు. ఆ మాట వినగానే హీరోయిన్ కోపంతో అరుస్తుంటుంది, నేనెప్పుడు రానితో ఉన్నాను అని.
అది నువ్వు దెయ్యంగా ఉన్నప్పుడు నన్ను కూడా ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటావే గుర్తు లేదా అంటాడు. హీరోయిన్ అయితే ఖచ్చితంగా నీకు పిచ్చి పట్టింది అనుకుంటా, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని తిట్టుంటుంది. హీరోయిన్ చేతిలో ఉన్న ఫోన్ని చూడగానే ఓ ఫోన్ కొనేసావా అని హీరోయిన్ ఫోన్లో నెంబర్ అంతా సేవ్ చేస్తుంటాడు. అరే ఈరోజు నేను ఎందుకు వచ్చానో చెప్తాను, నీ థింగ్స్ అన్నింటినీ ఇవ్వడానికే వచ్చాను అని చెప్తాడు. ఏంటి ఈరోజు వచ్చానునా, అయితే రేపు కూడా వస్తావా ఏంటి అన్నప్పుడు, అవును రేపు కూడా వస్తాను అన్నప్పుడు, నువ్వు మాత్రం రేపు వచ్చావనుకో నిన్ను పోలీసులకి పట్టిస్తా చూసుకో అని తిట్టుంటుంది. అయినా పర్లేదు నేను రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, నీకు గుర్తొచ్చే వరకు వస్తూనే ఉంటాను, ఒక రోజు కూడా మిస్ అవ్వను, ఇంకా నా వాయిస్ వినాలి అనిపిస్తే కాల్ చేయి మర్చిపోకు అని చెప్పి వెళ్తుంటాడు. ఇంకా వాళ్ళమ్మ వచ్చి ఆ థింగ్స్ అన్నింటినీ చూసి ఎప్పుడు ఇదంతా కొన్నామని అడుగుతుంటుంది. నేనేం కొనలేదు, ఇదంతా తీసి డస్ట్బిన్లో వేసేయండి అని చెప్తుంటుంది. కానీ ఇదంతా చూస్తుంటే నువ్వే దగ్గర నుండి కొన్నట్లు ఉంది, అన్ని నీ ఫేవరెట్ కలర్సే, నీకు యాక్సిడెంట్ అవ్వకముందు నువ్వు ఇలాంటివే యూస్ చేస్తున్నావని చెప్పి అవంతా తీసుకుని వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే వద్దు అవన్నీ ఇక్కడే పెట్టండి అని చెప్తుంటుంది. ఇప్పుడు ఆ బుక్స్ లో ఉన్న ఫొటోస్ని చూసి ఇది నా హ్యాండ్ రైటింగ్ లానే ఉందే అని ఆలోచిస్తుంటుంది. అప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తుంది, కానీ హీరో ఫేస్ మాత్రం గుర్తురాదు. వాళ్ళమ్మ ఏమైంది అని అడిగినప్పుడు ఏం లేదు తలనొప్పిగా ఉంది అంతే అని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ని చూడటానికి హీరో వెళ్తాడు. హీరోయిన్ అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. డోర్ని ఓపెన్ చేయడం, బెడ్షీట్ని మర్చిపెట్టడం అని హీరోయిన్ వెనకాలే తిరుగుతుంటాడు. ఒకప్పుడు హీరోయిన్ తిరుగుతున్నట్లు. ఇంకా హీరోయిన్కి నచ్చిన ఫుడ్ అంతా రెడీ చేస్తుంటాడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి. ఇక్కడ హీరోయిన్ కూడా చాలా తొందరగానే రికవర్ అవుతుంటుంది. డాక్టర్ అయితే ఇంకా 3 డేస్లో హీరోయిన్ ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్తుంటాడు. హీరోయిన్ అలా మాట్లాడేసి వెళ్తున్నప్పుడు ప్రొఫెసర్ జూని చూస్తుంది. ఓకే తనతో మాట్లాడదామని ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. వీడైతే నేను డాక్టర్ని అంతేకాకుండా కాలేజ్లో ప్రొఫెసర్గా కూడా ఉన్నానని హీరోయిన్ కి చెప్తుంటాడు. నేను కూడా స్కూల్ చదువుతున్నప్పుడు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అంతా ప్రిపేర్ అవుతున్నా, కానీ ఈ యాక్సిడెంట్ తర్వాత అన్నీ చేంజ్ అయిపోయింది అని ఫీల్ అవుతుంటుంది. ఇదే ఛాన్స్ అని, నువ్వు కావాలంటే ఒకసారి మా కాలేజ్కి వచ్చి నా క్లాస్ అటెండ్ అవ్వు, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్తుంటాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఇంకా 3 డేస్లో నన్ను డిశ్చార్జ్ చేసేస్తారు, ఆ తర్వాత నేను మీ కాలేజ్కి వస్తాను అని చెప్తుంటుంది. ఇంకా హీరో అంకుల్ యాంజీని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళింటాడు. కానీ హీరోయిన్ రూమ్లో లేదని వాళ్ళమ్మతో మాట్లాడేసి సరే యాంజీ వచ్చిందంటే నేను సారీ అడిగానని మాత్రం చెప్పండి అని వెళ్ళిపోతాడు. ఆ రోజు హీరోని వదిలి వెళ్ళిపో అని తిట్టింటాడు కదా అందుకే. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రొఫెసర్ జూని చూస్తాడు. వీడిక్కడ ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అని చూస్తున్నప్పుడే హీరో అక్కడికి వస్తాడు. ఇద్దరు ఒకరిని ఒకరు ఎవరిని చూడటానికి వచ్చారు అని అడుగుతుంటారు. ఇంకా ప్రొఫెసర్ జూ ఎందుకు యాంజీతో మాట్లాడుతున్నాడు అని అడుగుతుంటాడు. అప్పుడే అంకుల్కి తెలుస్తుంది ఆ అమ్మాయి యాంజీ అని. ఇంకా హీరో అయితే హీరోయిన్ కోసం ఫుడ్ అంతా తీసి పెట్టి వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ వచ్చిన వెంటనే నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను, ఇన్ని రోజులు ఇలా ఈ హాస్పిటల్ ఫుడ్నే తింటుంటావు, రా తిన్నామని పిలుస్తాడు. కానీ హీరోయిన్ నేను రాను అని చెప్తుంది. సరే వద్దు అంటే ఓకేలే, ఏమి నేను చికెన్ అంతా చేసుకొచ్చాను అని చెప్పడం ఆలస్యం హీరోయిన్ తిరిగి చూసి సరే ఓకే నా కోసం కుక్ చేసి తీసుకుని వచ్చావు, సో నువ్వు బాధపడకూడదు కదా, దానివల్ల కొంచెం తింటాను అని చెప్పి మొత్తం తింటుంటుంది. అన్ని నాకు నచ్చిందే చేసుకుని వచ్చావు, ఎలా ఇదంతా నీకు తెలుసు, నన్ను ఫాలో అవుతున్నావా ఏంటి అని అడుగుతుంటుంది. హీరో అంకుల్ అయితే ప్రొఫెసర్ జూ క్లినిక్కే వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ప్రొఫెసర్ ఉండడు, డాక్టర్ రావడానికి ఇంకా 1 అవర్ అవుతుంది. కావాలంటే నేను కాల్ చేయనా అని ఆ అమ్మాయి అన్నప్పుడు వద్దు పర్లేదు నేను మళ్ళీ వచ్చి చూస్తాను, రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది అని చెప్తారా అని అడుగుతుంటాడు. వాళ్ళు కూడా కింద ఉంది అని చెప్పగానే అంకుల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడంటే ప్రొఫెసర్ జూ రూమ్కి వెళ్తాడు. అక్కడ ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నప్పుడు యాంజీ ఐడి కార్డ్ని చూసేస్తాడు. ఆ టైం అని చూసి ప్రొఫెసర్ జూ కూడా వచ్చేస్తాడు. మిమ్మల్ని చూడటానికి కింద ఒకరు వెయిట్ చేస్తున్నారు అనగానే రూమ్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడే అంకుల్ కూడా రూమ్ నుండి బయటకు వస్తుంటాడు. అంతే అంకుల్ ప్రొఫెసర్ చేతిలో తగులుకున్నాడు. ఇది బాత్రూమ్ కాదనుకుంటా అనగానే అవును నేను తెలియకుండా వచ్చేసా అని ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అలానే సీన్ కట్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ అయితే ఇప్పుడే తినడం కంప్లీట్ చేసింటుంది. ఫుల్గా తిన్నాను చాలా థ్యాంక్స్, కానీ నేను ఇప్పుడు వెళ్లాల్సిన టైం వచ్చేసింది అని అక్కడి నుండి వెళ్ళాలని చూస్తుంటుంది. అప్పుడే ఎందుకు వెళ్తున్నావు, కాసేపు మాట్లాడొచ్చు కదా అంటాడు. లేదు నేను డాక్టర్ని చూడాలి, దాన్ని తీసివ్వు అని వాకింగ్ స్టిక్ ని పెట్టుకుని నడుస్తుంటుంది. హీరో అయితే నీతో పాటు రూమ్ వరకు వచ్చి నిన్ను వదలనా అని అడిగినప్పుడు వద్దు నేనే వెళ్ళిపోతాను అని వెళ్తున్నప్పుడే హీరో చేయి పట్టి లాగుతాడు. అంతే ఇద్దరు కింద పడి కిస్ చేసుకునేలా అయిపోతుంది. సేమ్ ఫస్ట్ ఎపిసోడ్ లానే హీరోయిన్ అయితే పైకి లేచి అరుస్తుంటుంది. ఎందుకురా ఇలా అంతా చేసావు, ఇది నా ఫస్ట్ కిస్, ఇంతకు ముందు నేను ఎవరిని కిస్ చేయలేదు తెలుసా అని ఫీల్ అవుతుంటుంది. హీరో అయితే ఊరికే ఉండకుండా అది నిజం కాదు, నువ్వు ఆల్రెడీ కిస్ చేసావు అంటాడు. ఎవరిని అని అడిగినప్పుడు నన్నే అని చెప్తాడు. అంతే హీరోయిన్ హీరోని దంచిపెడుతుంది, ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా అంతా చెప్తావని. హీరోని బాగా కొట్టేసి రూమ్కి వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు మీను ఇలా కొట్టడం కూడా చాలా జాలీగా ఉంది అని నవ్వుతూ వెళ్తుంటుంది. ఇంకా డాక్టర్స్ హీరోయిన్తో మాట్లాడేసి వెళ్తున్నప్పుడు హీరోయిన్ డాక్టర్తో
మీతో పాటు ఇంకో డాక్టర్ ఉంటారే డాక్టర్ కిమ్ తను ఎక్కడా అని అడుగుతుంది. కానీ ఆ డాక్టర్స్ ఇద్దరికి కిమ్ గురించి తెలియడం లేదు, అలాంతా ఎవరూ లేరు అని చెప్తారు. ఆ డాక్టర్స్ వెళ్ళిన తర్వాతనే తన ఫోన్ని తిన్న చోటనే మర్చిపోయింది అని తెలుస్తుంది. సో ఆ ఫోన్ని తీసుకుందామని వెళ్తుంటుంది. ఇక్కడ హీరో కూడా హీరోయిన్ ఫోన్ని చూసేస్తాడు. సో హీరోయిన్కి ఇద్దామని హీరో కూడా వెళ్తుంటాడు. హీరోయిన్ వెళ్తున్నప్పుడు ఎవరో ఫాలో అవుతున్నట్లే ఉంటుంది. వెనకాల తిరిగి చూస్తే ఎవరు ఉండరు. కానీ ముందు డాక్టర్ కిమ్ వచ్చి నిల్చుంటాడు. ఇప్పుడు ఆ డాక్టర్ వచ్చి డాక్టర్ కిమ్ ఎవరు అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే మనకి ఒక విషయం తెలుస్తుంది. యాక్చువల్లీ ఏమైంటుందంటే ఆ డాక్టర్ కిమ్ అనే అతను ఆ హాస్పిటల్లోనే వర్క్ చేసింటాడు. ఏం ప్రాబ్లం అనే తెలీదు, వీడు ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఆ పేషెంట్ని కావాలనే చంపేసింటాడు. వీరొక హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఇలానే చేసింటాడు. చంపేసి ఎలా తింటున్నాడో చూడండి. సో అందరూ వీడి మీద కంప్లైంట్ ఇచ్చింటారు. పోలీసులో వీడిని అరెస్ట్ చేద్దామని వచ్చినప్పుడు వీడే సూసైడ్ చేసుకుని చనిపోయింటాడు. సో ఇప్పుడు హీరోయిన్ ముందు నిల్చోన్నది ఒక దెయ్యం. వాడిని అలా చూడగానే హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ హీరోకి కూడా వినిపించి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఆ దెయ్యం అయితే కొద్ది కొద్దిగా హీరోయిన్ దగ్గరకు వెళ్తుంటుంది. హీరో పేరు చెప్పి గట్టిగా అరుస్తుంది. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.